వెల్కమ్ బ్యాక్. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి విశాఖ కేంద్రంగా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. పైడరాజు గారు ఏం చెప్తారు? విశాఖ ఉక్కేమీ అగ్గిపెట్టి కాదు, ఎవరో ఎత్తుకోపోరు. రాజకీయమైన నిర్ణయాలు అయితే ఇలాంటి టైంలో మేము అలాంటి పరిస్థితి ఉండదు. సో దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, ఎవరికి నష్టం కలగకుండా చూడాలని చేయాలి తప్ప ఇలానే ఉండాలి, ఇట్లానే చేయాలి అనడం ఎంతవరకు కరెక్టు? దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాలు దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి కదా నిర్ణయం తీసుకున్నది అనేది ఏం చెప్తారు? మనకి ఇదేనండి మన దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే, తమిళనాడు కానీ ఒరిస్సా కానీ అయితే అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటి మీదకి వస్తాయి. విశాఖ రైల్వే జోన్ అంశం తెర మీదకి రాగానే రైల్వే వాళ్ళు స్టార్ట్ చేశారు. అంతే, ఎందుకంటే తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం, రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లతో సహా అందరూ ఐక్యంగా ఉన్నారు. ఇప్పుడు మా ఉత్తరాంధ్ర మిత్రులు బీజేపీ తిరుపతి రావు గారు అంటే నాకు చాలా గౌరవం. వారు ఒక మాట అన్నారు, ఇది 35వ ప్రాధాన్యతగా ఉంది అన్నారు. ఆముఖ్య చెప్పాల్సింది కదా, నేను పార్లమెంట్ లో మంత్రులు పార్లమెంట్ సభ్యులు అడిగారు, ఇది మాది 35వ ప్రాధాన్యత, మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నాం అని చెప్పలేదే. వారు అడిగింది స్పష్టంగా చెప్పారు, 100% మేము ప్రైవేటీకరణకు సిద్ధం అని క్లియర్ గా చెప్పారు. అది 35 42 అని కాదు. మీరు ఒకరోజు లేట్ అవ్వచ్చు కానీ నిర్ణయం వెనక్కపోదు. అయితే నేను ఈ సందర్భంగా తెలుగుదేశం కాను సిపిఐ మన వైసీపీ కానీ నేను రిక్వెస్ట్ చేసేది, మనం ఇది 5 కోట్ల ఆంధ్ర ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు, మరి ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి ప్రజల సమస్య, కార్మికుల కుటుంబాల సమస్య, 18,000 కుటుంబాలు పర్మనెంట్ ఉద్యోగస్తులు, ఇంకొక 18,000 మంది ఒప్పంద కార్మికులు ఉన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక గొప్ప ఆర్థిక రాజధానిగా గాజువాక నియోజకవర్గం వచ్చింది. విశాఖకు అసలు ఉక్కు పరికరం ఉండబట్టే కదా ఉక్కు నగరం అన్నారు. ఇప్పటికీ 8,000 మంది నిర్వాసితులు, ఇంకా నిర్వాసితులు కానీ మిగిలారు. నేననేది ఒకరినొకరు విమర్శించుకుంటే ఎవరు తప్పులేంటో అది వేరే చర్చ పెట్టుకోవాలి. ఈ ప్యానెల్ సందర్భంగా ఈ రోజు నా అభ్యర్థన సిపిఐ తరపున అందరమే ఐక్యంగా ఉందాం. అయితే ఇక్కడ రాజీవ్ గారు కూడా ఆలోచన చేసి ప్రభుత్వానికి చెప్పాలి. ఐక్యంగా ఐక్యంగా లేదనేది ఏమైనా కనిపిస్తుందా మీకు ఈ పోరాటంలో ఐక్యమత్యం? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాయింట్, వైసీపీ ఐక్యమత్యం కోరం కృషి చేస్తుందండి. మేము ఇక్కడ లోకల్లో చూసాం, ఇక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, మా జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు అందరినీ పిలిచారు. పిలిచిన తర్వాతే 12వ తారీఖున అక్కడ ఈ నిరాహార దీక్షలు స్టార్ట్ అయినాయి 18వ. ఇక్కడ అంశం అంతా ఏంటంటే రాష్ట్ర స్థాయిలో మీరు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని పిలిస్తే ఎవరెవరు వస్తారో ఎవరెవరు రాలిపోతారో తెలిసిపోద్దండి. రాలిపోయిన వాళ్ళు ప్రజలు క్షమించరు ఈ విషయంలో. ఇది ఇంకోటి కూడా ఉందండి, ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఏంటంటే ఇది పెద్దని పాత్ర పోషించాలండి. ఎందుకంటే మన బంధు రోజున విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇది విజయం సాధిస్తే అందరిదిని, విజయం సాధించకపోతే ప్రభుత్వం అందా అని నాతో క్వశ్చన్ చేశారు. మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని అంటారు, ప్రభుత్వం కొంచెం మంచి మంచి పేరు వస్తుంది మీకు, మీకు నిజంగా ఉక్కు కర్మాగారం కాపాడిన వాళ్ళు మీరే అవుతారు, మీ వెనకతలు అందరినీ పిలవండి. ఎందుకని నేను అంటున్నానంటే 151 సీట్లు నిజంగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే లేఖ రాశారా? లేకపోతే ఇది ఇంత తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి, ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, నిరసనలు కూడా తెలియజేస్తున్న తరుణంలోనే ఈ లేఖ రాయాల్సి వచ్చిందా? ఒక అఖిలపక్షాన్ని ఎప్పుడు పిలుస్తారు? కేంద్రం అపాయింట్మెంట్ ఇస్తేనే పెడతారా, లేకపోతే ఆ ముందే అఖిలపక్షాన్ని పిలుస్తారా? శ్రీహరి గారు, ముందుగా ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క అంశాన్ని తెర మీదకి వచ్చిందో ఆ రోజు ముఖ్యమంత్రి గారు హుటాహుటిన స్పందించడం జరిగింది. దాని తర్వాత మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడడం, తర్వాత మొదట వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని, స్టీల్ యూనియన్ మినిస్టర్ గారిని కలిసాం, ఆ తర్వాత షా గారిని కూడా కలిసి రావడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రాజకీయాల గురించి ఆలోచించేటువంటి వ్యక్తిత్వం కానీ నాయకుడు కాదు ఆయన కాదండి. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్రానికి ఖచ్చితంగా పెద్దన పాత్ర పోషిస్తేటువంటి ఈ వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన ఖచ్చితంగా. అందువల్లే ఆయన అఖిలపక్ష సమావేశం కూడా తీసుకుని వస్తాం. మీరు అపాయింట్మెంట్ ఇస్తే మోడీ గారు యాజ్ ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కరికైతే ఈజీగా అపాయింట్మెంట్ దొరకవచ్చు, బట్ అది కాదు, ఇక్కడ అఖిలపక్షంతో పాటు అన్ని కార్మిక సంఘ నాయకులను కూడా తీసుకుని వస్తాను, మీరు దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పడంలోనే అఖిలపక్ష సమావేశాన్ని అవసరమైనప్పుడు పెడతానని చెప్పి
ప్రకటించినట్టే దాని అర్థం. ఒకటి ఇక కార్మిక సంఘాలన్నింటిలోనంటే పైడిరాజ్ గారు కూడా ఆ రోజు సమావేశంలో కూర్చున్నారని నేను అనుకున్నాను ఖచ్చితంగా. అంతకు ముందు విజయసాయి రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ లో కూడా 2-3 సార్లు మీటింగ్ అటెండ్ అయినప్పుడు మేము ఎక్కడా చూడలేదండి. చాలా ఉంటాయి స్టీల్ ప్లాంట్ యూనియన్స్ అనగానే హెచ్ఎంఎస్ కానీ వైఎస్ఆర్టీయూసీ కానీ టీఎన్టీయూసీ కానీ సిపిఏ కానీ సిపిఎం కానీ ఐఎన్టీయూసీ కానీ ఇంకా చాలా మజ్దూర్ యూనియన్ చాలా యూనియన్స్ ఉంటాయి. అందరితో కూడా అందరి యొక్క ప్రతినిధులు కూడా పేరు పేరున చెప్తూ అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని మేము ఆలోచన ఉన్నదని విజయసాయి రెడ్డి గారు చెప్పారు. మేము కూడా సార్ ఇక్కడ ఒకే ఒక మాట చెప్తున్నా, మీ ద్వారా ప్రతిపక్షాలకు కానీ మిగతా వారికి కానీ పైడిరాజు గారు పెద్దలు చెప్పిన దాంట్లో మేము 100% ఎక్కిపిస్తాం. ఎక్కడో జల్లికట్టు ఒక ఎద్దులకు సంబంధించిన దాంట్లోనే అన్ని రాజకీయ పార్టీలు కలిసాయండి. ఈ రోజు ఇది మన భవిష్యత్తు సార్. రైట్ రైట్. ఆంధ్రప్రదేశ్ చూసాం ఎట్లాంటి పరిణామాలు, ఎవరెవరు ఏ స్టాండ్లు తీసుకున్నారు, ఎవరెవరు ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఎవరెవరు ఎట్లా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా చూస్తున్నాం. కాబట్టి అందరికి డౌట్. మాణికరావు గారు ఏం చెప్తారు ఇవాళ అఖిలపక్షానికి? అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి గారు టైం ఇస్తే సమావేశపరుస్తాము, అభిప్రాయాలు అందరినీ కూడా తీసుకెళ్తాం అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు రాజీవ్ గారు మాట్లాడుతూ ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేయాలని చేస్తున్నారు, కానీ నమ్మకం లేదు ప్రజలకి. ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి ఈ పరిణామాలు జరుగుతున్నాయి అన్ని కూడా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతున్నాయని స్వయాన నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. ఈ రోజు పోరాటం ప్రజలు చేస్తున్నారు, కార్మికులు కార్మిక సంఘాలు చేస్తున్నాయి, అక్కడికి వెళ్ళి ఏదో మీరు కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మీకు తెలిసే జరుగుతున్నాయని స్వయాన వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అలాంటప్పుడు మీరు ఇంకా ఏమి ప్రజల్ని ఏ విధంగా ఒప్పించగలుగుతారు? రెండోది మీ మాటలు ఎట్లా ఉంటాయంటే ఎన్నికలకు ముందు మీరు ప్రత్యేక హోదా విషయంలో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారో, ప్రజల్ని ఏ విధంగా నమ్మించగలిగారో, ఇప్పుడు ఆ విషయాన్ని ఏ విధంగా నీరుగార్చారో ప్రజలందరూ చూశారు. ఓకే అది అయిపోయింది, ఇంకా జరుగుతా ఉంది, దాని పట్ల మీ ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పుడు రెండో విషయం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ప్రతిష్టలు అది బ్రతుకు తెరువుకు సంబంధించినటువంటి విషయం. ఈ విషయంలోనైనా మీరు ఒక చక్కటి క్లారిటీ చూడండి. మేము ఒకటే చెప్పాము ఆ రోజు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకొని పోరాటానికి ముందుండండి, మేము కూడా కలిసి వస్తామని. అదే కదా, అందుకే కదా అఖిలపక్షం అన్నది కాదు కదా, అందుకే కదా ఇప్పుడు అఖిలపక్షం అంటున్నారు. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? శ్రీహరి గారు నేను ఒక మాట చెప్తాను. ప్రజా పోరాటాలు నిర్మించటం లేకపోతే కార్మిక సంఘాలు బయటకు రావటం, నిరసన వ్యక్తం చేయటం, ఇవన్నీ రోడ్డు మీద ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా రోడ్డు మీద ఉంటాయి, రోడ్డు మీద పోరాటం చేస్తాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ స్థాయిలో పోరాటాలు చేయాలి. ఈ రోజు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వంలో ఇంకొక ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ స్థాయిలో పోరాటం చేయాలి. మీరు ఏం చేయగలుగుతారు? ఆ రోజు మీరేమన్నారు 22 మంది ఎంపీలు మీరు మొత్తం రాజీనామా చేయండి అనే మాట మీరు ఎందుకు అనగలిగారు అంటే రాజీనామా చేస్తే ఒక ఉధృతమైనటువంటి వాతావరణం కల్పించొచ్చని. ఈ రోజు మీరు ఎందుకు రాజీనామా చేయరు? ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడగలుగుతున్నారా? రాజీవ్ గారు ఏం చెప్తారు ఇవాళ? రెండో విషయం లేక కాదు, నమ్మకం కలగాలి అనేది, నమ్మకం కల్పించాలి. మీరు సిద్ధమా? శ్రీహరి గారు ఒక మాట ఏంటి రాజీవ్ గారు అన్న మాట ఎంత దుర్మార్గం ఉందంటే, వీళ్ళ పోరాటాన్ని కనుక అనుమానిస్తే ఎన్ను విశాఖ పార్టీకి ఎన్ను పోటు పొడిచినట్టు. ఎంత దుర్మార్గం అండి, ఇలా పోరాటాన్ని అనుమానించడం మేం కాదండి. రాజీవ్ గారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి అంటే, చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి అంటే వెన్నుపోటు పొడిచినట్టు అనేటువంటి కామెంట్ అంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదా? టీడీపీ వాళ్ళకి, వాళ్ళు కూడా ఫైట్ చేయట్లేదా? వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఆమరణ దీక్ష చేయలేదా? నేను చెప్తాను సార్ ఖచ్చితంగా. మనక ఇప్పుడు ఇప్పటి వరకు నా డిబేట్ మొదలైన దగ్గర నుండి మన డిబేట్, ఈ రోజు నా వాయిస్ మీద తీసుకోండి, నేను ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఇది మనందరి సమస్య అని నేను అనుకున్నాను కాబట్టి. మాణికేళ్ళరావు గారు మీరు మాట్లాడిన సేపు నేను విన్నాను. మాణికేళ్ళరావు గారు శంకిస్తే ద్రోహం చేసినట్టే అన్నారు కాబట్టి ఆయన రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆయన ఆపాలండి, నేను చెప్తాను సమాధానం సార్. ఈ రోజు ఇదే విశాఖపట్నంలో
స్టీల్ ప్లాంట్ కన్నా ముందు జింక్ అనేటువంటి ఒక సంస్థ ఉండేది, అందులో పైడరాజు గారు లాంటి పెద్దలకు దాని గురించి తెలుసు, దాదాపు 6,000 మంది ఉద్యోగులు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ హయాంలో దాని వేదాంతం మాణిక్యరావు గారు ప్లీజ్ ఎవరు ఎవరు కూడా హుందాగా మాట్లాడుకుందాం, హుందాగానే డిస్కస్ చేద్దాం. నేను ఒకటే చెప్తాను, ఎస్ మాణిక్యరావు గారు హుందాగానే డిస్కస్ చేద్దాం ప్లీజ్, మాట్లాడతాను. ఆయన మధ్యలోకి రావద్దానండి. రైట్ రైట్ రారు మీరు, ఏంటి నేను చెప్తున్నాను సార్, వినండి సార్ ఒక్క మాట. ఎలాగైతే గతంలో చాలా యొక్క సంస్థల్ని ప్రైవేట్ పరం చేసి రాజకీయ ఆలోచనలు చేసినటువంటి వారు వారు, బట్ నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విశాఖపట్నంలో బిహెచ్పి అనే ఒక కంపెనీ మూతపడే పరిస్థితిలో ఉంటే దాన్ని తీసుకెళ్లి బిహెచ్ఈలో విలీనం చేసి ఆ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించారు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అనే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ని ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత మేము కల్పించాం, అది మా చిత్తశుద్ధి. ఈ రోజు కేవలం మోడీకి ఒక లేఖ కూడా రాయలేనటువంటి చవట దద్దమ్మ చంద్రబాబు నాయుడు తరఫునే మీరు ఇంత గట్టిగా మాట్లాడితే మగోడు హీరో రైట్ 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 కాదు 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 వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలో వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలో కాదు. రండి విశాఖపట్నం చెప్పులు వేస్తారు మీకు, మొన్న మొన్న చూపించారు కాదు. రాజీవ్ గారు మాణిక్యరావు గారు, రాజీవ్ గారు మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కాదు. రాజీవ్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు లేదు, ఇవాళ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, కేంద్రంతో పాటు మిమ్మల్ని కూడా అడుగుతాయి. మీరు అఖిల పక్షం పెట్టాలా కలిసిపోవాలనుకున్నప్పుడు కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతిపక్షాలని కలుపుకొని పోయే ప్రయత్నం చేయాలి, తప్పే వాళ్ళ లోటుపాట్లని లేదా వాళ్ళే రాజకీయం చేస్తున్నారని మాట్లాడితే ఎలా సాధ్యం? అఖిల పక్షం చెప్పండి, అఖిల పక్షం పెట్టాలని కలుపుకొని వెళ్తాం తప్ప కలుపుకొని వెళ్ళడానికి మేము సిద్ధం, 100 సార్లు అయినా ప్రజల కోసం తగ్గడానికి మేము సిద్ధం. కలుపు మొక్కల్లాగా కాళ్ళకు అడ్డం పడితే పీక్ అవతల పారేసి ప్రజల కోసం ఎవరు ఎవరు పడతారు కాళ్ళకు అడ్డం మీరు చేస్తామంటే మాణిక్యరావు గారు మాణిక్యరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు మీరు, ఎందుకు మీరు కేంద్రానికి ఒక లేఖ రాయొచ్చు కదా లేదా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించవచ్చు కదా ఒక లేఖ రాయొచ్చు కదా అని వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు చేయట్లేదు మీరు అని? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వారికి మాట్లాడే నైతిక అర్హత లేదు, వీళ్ళకి స్టీల్ ప్లాంట్ మీద చిత్తశుద్ధి లేదు, అమరావతి పోయి విశాఖపట్నం చెప్పాడు, విశాఖపట్నం వచ్చి ఓట్లు అడుగుతుంటాడు దేశీ అని ఒక లెటర్ రాయలేదు. స్టీల్ ప్లాంట్ ని కేంద్రంతో కొమ్మక్కైపోయి వీళ్ళే అమ్మేయడానికి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ప్రయత్నించినటువంటి వ్యక్తులు మాట్లాడతా. మాణిక్యరావు గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ అఖిల పక్షం సమావేశం కోసం మేము సిద్ధం, టైం అడిగారు ప్రధానమంత్రి గారిని, ఒకవేళ ప్రధానమంత్రి గారు టైం ఇస్తే మీరు అఖిల పక్షంతో వెళ్తారా, మొత్తం అందరితో కలిసి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారా? మేము ఒకటే చెప్తున్నాం శ్రీహరి గారు, వీళ్ళ పోరాటంలో చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మించగలిగితే ఖచ్చితంగా మేము అఖిల పక్షానికి వస్తాం. కానీ ఇప్పటికే ఢిల్లీకి మేము ఈ చెప్పలేరండి, స్టీల్ ప్లాంట్ కోసం మేము వస్తాము అని చెప్పి చెప్పడం చేత కదా మీకు, ఆ ధైర్యం లేదా, ఆ దమ్ము లేదా, ఆ చేత లేదా? ఎందుకంటే మీరు రాజకీయాలు చేయడం పోయింటే సంబంధించి అఖిల పక్షం తీసుకెళ్తాము అని చెప్పి ప్రభుత్వం లేఖ రాసింది, అని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరింది. అయితే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వస్తామనేటువంటిది తెలుగుదేశం పార్టీ వాదన, చిత్తశుద్ధి లేకపోతే మేము ఎందుకు రావాలి అనేది. రాజీవ్ గారు ఏంటి అంటే అవును వారికి ఉన్న డౌట్లు, ప్రతిపక్షంలో ఉన్నారు మీరు, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, చిత్తశుద్ధిగా పోరాడితే మేము వస్తాం అంటున్నారు.
సార్ నేను ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు అఖిల పక్షం అంటే అన్ని రాజకీయ పార్టీలు కలిపే కదా, అన్ని రాజకీయ పార్టీలో మా శత్రువులు అయినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ ఉన్నారు కదా. మేమేమి అంటే మాకు ఆ తెలివితేటలు లేవనుకుంటున్నారు ఏంటి? అఖిల పక్షంలో వచ్చేటువంటి పార్టీలు ప్రజలలో వాళ్ళ పోరాటాలకు చిత్తశుద్ధని ప్రజలు నమ్మించగలిగితేనే వాళ్ళని అఖిల పక్షానికి మేము పిలుస్తామని మేము చెప్పలేక మాకు ఆ తెలివితేటలు లేక ఈ కాకంబుల్ స్టోరీస్ వద్దు. ఇప్పుడు మా నాయకుడు చెప్పాడు ఓపెన్ గా అఖిల పక్షాన్ని తీసుకుని మీ దగ్గరకు వస్తామని. ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఆయన వెనకాతలు మేము అడుగులు అడిగేస్తామని చెప్పడానికి కాపాడతామని చెప్పేసి ఇక్కడ చెప్తూ అక్కడికి వెళ్ళి సీల్ ప్లాంట్ అమ్మటానికి సంతకాలు పెడుతున్నారు కాబట్టి ఎవడు పెట్టాడండి, ఎవడు పెట్టాడు? నువ్వు లేఖ రాసి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి అనేటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రకటన. అయితే ప్రతిపక్షం మాత్రం చిత్తశుద్ధితో ఉంటే మేము వస్తాం అంటున్నారు. సరే, ఎవరి పోరాటాలు, ఎవరే దీనికోసం చేస్తున్న ప్రయత్నాలు వారు అయినప్పటికీ ఇంతకీ అఖిల పక్షానికి టైం ఇస్తారా ఇవ్వరా, లేకపోతే ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ నుంచి ఏమైనా ప్రయత్నం